వ్యాధులు ఎందుకు వస్తాయి అనే అంశం మీద మనం ధ్యానం చేయబోతున్నాం. చాలామంది వ్యాధులతో బాధపడుతున్నారు. సాధారణంగా వ్యాధి అనేది మనిషికి సంతోషాన్ని కలిగించేది కాదు, కానీ అది ఎంతో దుఃఖాన్ని, ఎంతో వేదనను, ఎంతో చింతను కలిగించేదనే విషయం మనందరికీ బాగా తెలిసిన విషయమే. అయితే వ్యాధులు ఎందుకు వస్తాయి? వ్యాధులు రావడానికి మూడు కారణాలు. ఒకటి, దేవుని సేవకులకి లేక విశ్వాసులకి వచ్చే వ్యాధులు, దేవుని ఎరగనటువంటి వారికి వచ్చే వ్యాధులు. ఈ విషయాన్ని గమనించినప్పుడు దేవుని ఎరగనటువంటి వారికి వచ్చే వ్యాధుల్లో కొన్ని దేవుని యొక్క మహిమ బయలుపరచబడ్డానికి వ్యాధులు వస్తాయనే విషయాన్ని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తా ఉంది. రెండవదిగా, విశ్వాసులకి, దేవుని సేవకులకి, ప్రార్థన చేసుకునే వాళ్ళకి వేలకొడుకు వ్యాధులు వస్తాయి అనే అనుమానం చాలామందికి ఉంది. అయితే విశ్వాసులకి, దేవుని సేవకులకి, దేవుని యందు భక్తి కలిగిన వారికి వచ్చే వ్యాధులు వారిని పరీక్షించడానికి వస్తాయి. మూడో రకం ఏంటంటే పాపం వలన వచ్చేది. మొదటిగా దేవుని మహిమ కొరకు మనుషులకు వచ్చే వ్యాధుల గురించి మనం ఈ సమయంలో చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 3 వచనాలు మనం చూద్దాం. ఆయన మార్గంలో పోవచుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనపడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు విని అందు ప్రత్యక్ష పరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. క్రీస్తు ప్రభు మార్గమును వెళుచుండగా యేసు ప్రభు దగ్గరికి ఒక పుట్టి గుడ్డి అయిన ఒక మనుష్యుని తీసుకుని వచ్చారు. ఆ మార్గమును పోచుండగా పుట్టి గుడ్డి అయిన మనుషుడు కనపడ్డాడు. ఆయన శిష్యులు వాణిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు అంటే, సహజంగా పాపం వలనే వ్యాధులు వస్తాయి అనేటటువంటి ఆలోచన, అభిప్రాయం ఉంది కనుక ఈ ప్రశ్నను శిష్యులు వేశారు. అయితే యేసు ప్రభు ఒక మాట చెప్పారు, వీడు కానీ, వీడి కన్నవాళ్ళు కానీ పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్ష పరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. కాబట్టి కొన్ని వ్యాధులు కొంతమందికి వచ్చేవి దేవుని తెలుసుకోవడానికి వస్తాయి. కొంతమంది కొన్ని వ్యాధుల వలన బాధపడుతూ ఉంటారు. ఆ వ్యాధులు దేవుని తెలుసుకోవడానికి, దేవుని దగ్గరికి రావడానికి, దేవుని కనుగొనడానికి, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి వచ్చేటటువంటి వ్యాధులుగా ఉంటున్నాయి. కొంతమంది లేవలేక మంచంలో ఉండుండొచ్చు, కొంతమంది లేవలేని పరిస్థితులు లేక మరణకరమైన వ్యాధుల చేత, మరణకరమైన రోగాల చేత, లేక కొంతమంది భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితుల వలన నిస్సహాయమైన పరిస్థితులు, నిరాశకరమైన జీవితాలతో ఉండవచ్చు. అయితే ప్రభు యొక్క మహిమ మీ యందు బయలుపరచబడటానికే ఆ వ్యాధి వచ్చిందేమో పరిశీలన చేసుకోవచ్చు. నిన్ను ప్రేమిస్తున్నారు గనక ఇది నా, నువ్వు కూడా బాగుపడాలని ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, నీకొచ్చిన వ్యాధి ఒకవేళ అది ఎటువంటిదైనప్పటికీ కూడా నిరాశ పడకుండా యేసుక్రీస్తు ప్రభు నన్ను బాగు చేయమని యేసు వైపు నీ యొక్క దృష్టిని సారించినట్లయితే యేసు ప్రభు నిన్ను బాగు చేయగలరు. రెండవదిగా మనం చూస్తే మరి ఆ విశ్వాసికి లేక దేవుని బిడ్డలకి వచ్చేటటువంటి వ్యాధుల గురించి మనం తెలుసుకోవాల్సిన వారమైనా. ఈ సందర్భంగా మనం చూస్తే యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచన భాగంలోనికి వెళదాం. అసలు యోబు గురించి మనం గమనించినట్లయితే యోబు భక్తుల గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్పిందో మనం చూద్దాం. యోబు గ్రంథములో 1వ అధ్యాయములో మనం చూస్తే కొన్ని మాటలు యోబు గురించి వ్రాయబడిని. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. ఇటువంటి వ్యక్తికి ఎటువంటి వ్యాధి వచ్చిందో చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయములో 7వ వచనం చూస్తే, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినేతి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు
గోపు కొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా ఎంతటి భయంకరమైన పరిస్థితి. చివరికి ఆ వ్యాధి వలన యోగు పరిస్థితి ఎలాగుందో 2వ అధ్యాయం 12వ వచనం చూస్తే, వారు వచ్చి దూరముగా నిలవబడి కనులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశం తట్టు తలడు మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. వారు వచ్చి దూరముగా నిలవబడి కనులెత్తి చూచినప్పుడు అతని పోల్చుకోలేక యోగు పరిస్థితి తనకు వచ్చినటువంటి ఆ వ్యాధి లేక జబ్బు ఆ వ్యాధి వలన అతన్ని పోల్చుకోలేనటువంటి పరిస్థితికి యోగు వచ్చేసాడు. ప్రియులారా, యోగు దేవుని సేవకుడుగా ఒక మంచి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఊజు దేశంలోనే ఒక పేరు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి యోగు అకస్మాత్తుగా ఉన్నదంతా కోల్పోయి చివరికి అనారోగ్యాలతోటి బాధపడే పరిస్థితి వచ్చింది. అయితే యోగు ఇలాగ కొన్ని సంవత్సరాలు బాధపడి ఉండుండవచ్చేమో. అయితే దేవుడు ఆశీర్వదించడానికి ముందుగా ఈ శ్రమ ద్వారా పరీక్షించబడ్డాడు. యోగుకి పరీక్ష కొరకు వచ్చాయి. విశ్వాసికి, దేవుని సేవకుడికి, దేవుని బిడ్డలకి, దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారికి మేలు కొరకు వస్తాయి, ఇది పరీక్ష కొరకు వస్తాయి అనే సత్యాన్ని మాత్రం మర్చిపోవద్దు. చాలామంది విశ్వాసులు, దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి వచ్చే వ్యాధుల్లో దేవుని మీద వ్యసనపడి ఆయాసపడి దేవుడు వారి కొరకై దాచి ఉంచిన లేక సిద్ధపరిచిన మేలుని పోగొట్టుకునే పరిస్థితి ఉంది. దేవుడు పరీక్షించటానికి పంపించాడు, పంపిస్తే మహిమపరుస్తున్నాడు. పరీక్షించబడ్డాడు. ఆ వ్యాధి ఎల్ల కాలం ఉందా? లేదు. ఆ వ్యాధి జీవితకాలం అంతా బాధించిందా? లేదు. ఆ వ్యాధి నుంచి విడుదల పొందాడు, స్వస్థత పొందాడు. ఎంతైతే పోగొట్టుకున్నాడో అంతకు 2 రెట్లు కొన్ని విషయాల్లో, 7 రెట్లు కొన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. ఊజు దేశంలో యోగు కుమార్తెనంత సౌందర్యవంతులు లేరని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి యోగుకు వచ్చినటువంటి వ్యాధి, యోగుకు వచ్చినటువంటి ఆ పరీక్ష, వ్యాధి అనే పరీక్ష అతని ఆశీర్వాదానికి కారణమైంది. అపొస్తలుడైన పౌలు కూడా ఆయన శరీరంలో ఒక ముళ్ళుగా ఉన్నటువంటి వ్యాధి గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు. కాబట్టి దేవుని కృప మనకి సరిపోతుందని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు. విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో నీకు ఎదురయ్యేటటువంటి అనారోగ్యం, కొన్ని కొన్ని సందర్భాలు అది మాటలతో వివరించలేనటువంటి బాధని అనుభవించవచ్చేమో, కానీ దేవుని యొక్క పరీక్ష కొరకు నీకు వస్తే వ్యసన పడకుండా దాని నుంచి విడుదల కొరకును, స్వస్థత కొరకును, దేవుని ద్వారా పొందే గొప్ప మేలు కొరకు కనిపెట్టుకోవలసిన వారమైనా అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి మొదటిగా వ్యాధి అనేది దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికి వస్తాయి. 2వదిగా దేవుని చేత మేలు పొందడానికి ముందుగా పరీక్ష కొరకు వ్యాధులు వస్తాయి. 3వదిగా మనం చూస్తే కొంతమందికి వచ్చేటటువంటి వ్యాధులు మనం గమనించినట్లయితే యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే, యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో, మీ దోషములు వాటి క్రమములు తప్పించెను, మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము. మీ దోషములు వాటి క్రమాన్ని తప్పిస్తా ఉన్నాయి, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం. ఏ వ్యాధి అయినప్పటికీ కూడా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవుడు అంటున్నాడు, యెహోవానై నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అంటున్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడిని చెప్తున్నాడు ఆయన. మొదటి అంశాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికి వచ్చే వ్యాధులు. అయితే అందుకనే అనేక మంది వారి సాక్ష్యాల్లో వారికి వచ్చిన వ్యాధుల్ని యేసుక్రీస్తు ప్రభు ముట్టి వారిని బాగు చేశారని వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇవాళ గొప్ప సేవకులు కూడా అయ్యారు వాడు. దేవుని క్రియలు వారి ఎందుకు ప్రత్యక్షపరచబడి దేవుని ఎందుకు నడిపించబడటానికి కొంతమందికి ఇలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. కొంతమంది విషయంలో చూసినట్లయితే మరి మనం అనుకున్నాం, దేవుని సేవకులు లేక విశ్వాసులు లేక దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రతి దినం ప్రార్థనకి వెళ్తూ ప్రతి సమయం ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి స్మరిస్తూ ఉన్న అనేక మంది జీవితాల్లో వచ్చేటటువంటి వ్యాధులు గల కారణం దేవుని
పరీక్ష కొరకు వచ్చి ఆ పరీక్ష తర్వాత వాళ్ళు రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందడానికి, వాళ్ళు గొప్ప ఆశీర్వాదాన్ని పొందడానికి దేవుడు అనుమతిస్తా ఉన్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ప్రియులారా, మరి మూడవదిగా మనం చూసాం, పాపముల వలన వచ్చు జీతము మరణం అని వ్రాయబడుతోంది కదా. కాబట్టి పాపం వలన వచ్చేటటువంటి వ్యాధులు, ఆ వ్యాధుల్లో యేసు ప్రభు ప్రతి ఒక్కరిని ప్రేమించి వారికి ఉన్న అవసాన దశల్లో కూడా ఆయన ఒక సువార్త ద్వారా ఏదో విధముగా ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. మనుషుల అవకాశాలు జారవిడ్చుకుంటా ఉన్నారు, అనవసరంగా వారి ప్రాణాలకి వారే ముప్పు తెచ్చుకుంటున్నారు, మనసును మార్చుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకే పాపాన్ని క్షమించగలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గర పాపం వల్ల వచ్చిన వ్యాధికి స్వస్థత ఉంది. ఆయన రక్తమే స్వస్థతని, పాప క్షమాపణని ఇవ్వగలదు గనక యేసుక్రీస్తు ప్రభుని ఆశ్రయించి ఆయన ద్వారా గొప్ప స్వస్థత, ఆయన ద్వారా గొప్ప మేలు పొందడానికి వచ్చినటువంటి వ్యాధులు వ్యసన పడకుండా యేసు వైపు చూసి ఓపికతో సహనంతో కనిపెట్టుకుంటే ప్రభు తప్పకుండా స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన కొరకు సాక్షులుగా నిలబెట్టుకోగలరు. వాక్యం విన్న నీవు ఒకవేళ ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా ప్రభు వైపు చూడు. ప్రభు నీ జీవితంలో ఏం చేయబోతున్నారో ప్రభుని అడుగు. అద్భుతాన్ని చూసి ప్రభు కొరకు సాక్షిగా దీవి జీవిద్దాం. ప్రభు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు.